హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది. చాలా మంది లెహెంగాస్, వింటర్ వేర్ లేదంటే క్లోతింగ్ అనే కాదు లైక్ జ్యువెలరీ, బ్యాగ్స్, యాక్సెసరీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వైపు పర్చేస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి అన్ని పర్చేస్ చేయడానికి నా గో టు ప్లేస్ ఏంటి అంటే అమెజాన్. సో ఎందుకు అమెజాన్ అంటున్నానంటే 3 రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి అంటే దాంట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ దట్ టూ. సెకండ్ రీజన్ ఏంటి అంటే మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మనకి మంచి మంచి కలెక్షన్ అనేది ఉంటుంది, డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతుంది. అండ్ థర్డ్ ఏంటి అంటే సో నాకు ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది, ఎందుకంటే నేను లెటీ షాప్స్ యూజ్ చేస్తాను కాబట్టి. సో నాకు ఈ క్లోత్స్ అన్ని చాలా అఫోర్డబుల్లోనే వచ్చేస్తాయి. లెటీ షాప్స్ అనేది ఒక ఫ్రీ క్యాష్ బ్యాక్ యాప్ అనమాట, దాంట్లో 2000+ సైట్స్ ఉంటాయి లైక్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, ఎజియో, మామాఎర్త్, ఇలా చాలా డిఫరెంట్ సైట్స్ అన్ని ఉంటాయి. సో దాంట్లో 50% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఏం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా కూడా నేనైతే లెటీ షాప్స్ యూజ్ చేసే పర్చేస్ చేసుకుంటాను. సో మీరు పర్చేస్ చేసుకోండి. సో మీరు కూడా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది. సో నేనేవైతే తీసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నేనైతే అమెజాన్లో ఈసారి వింటర్ వేర్ ట్రై చేశాను. యా వింటర్ వచ్చేసింది, అండ్ నా దగ్గర వింటర్ వేర్ కలెక్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే ఎప్పుడు నేను స్వెట్ షర్ట్స్ ఇవన్నీ చాలా చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాను, బట్ వింటర్లో అవి చాలా అవసరం అనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు స్వెట్ షర్ట్స్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి, ఏంటో తెలీదు. వింటర్ అనే పర్టికులర్గా ఏం లేదు, బట్ వింటర్కి కొంచెం క్లాత్ అనేది కొంచెం మందంగా ఉండి పర్టికులర్గా వింటర్కి సెట్ అయ్యేలా ఉంటే చాలా కంఫర్టబుల్గా హాయిగా మనం వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి కొన్ని కలెక్షన్ అయితే తీసుకున్నాను అమెజాన్లో. నేను మెయిన్గా ఓన్లీ టాప్స్ వరకే తీసుకున్నాను, బాటమ్ ఏం తీసుకోలేదు. సో నేను ఏవైతే తీసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక డెనిమ్ జాకెట్ తీసుకున్నాను. ఇదేంటి అంటే ఇది ఉంది అని అంటే కనుక మనకి ఆల్మోస్ట్ అన్ని వాటికి సెట్ అయిపోతుంది. ఒకవేళ మనం నార్మల్ కుర్తీ వేసుకున్నా కూడా డెనిమ్ జాకెట్ వేసుకుంటే చూడడానికి స్టైలిష్గా కనిపిస్తాం, అండ్ దట్ టు దాంతోపాటు ఈ వింటర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇది బ్రాండ్ వచ్చేసి మోంట్రీస్ అని చెప్పే బ్రాండ్. ఇది నేను సైజ్ ఎల్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది షార్ట్ జాకెట్ అనమాట. ఇది జనరల్గా మెయిన్గా ఏంటి అంటే వింటర్కి కోసమనే కాదు, జనరల్గా ఏంటంటే లైక్ మనం ఎప్పుడైనా బాగా తక్కువ స్లీవ్స్ ఉన్నాయనుకోండి, లైక్ సన్నటి స్లీవ్స్ ఉన్నాయో మనం ఎక్కువ యూజ్ చేయమనుకోండి, అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఆరల్స్ వింటర్లో చలి రాకుండా యూజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా లాంగ్ జాకెట్ కూడా ఉంటుంది వీటిలో, బట్ నేను షార్ట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మరీ అంత ఎక్కువ చలి ఏమీ ఉండదు కాబట్టి జస్ట్ ఎప్పుడైనా స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా చూడడానికి స్టైల్గా ఉండి మనకి చలికి ఆగడానికి యూజ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ బ్లాక్ డెనిమ్ ఉంది, డార్క్ బ్లూ డెనిమ్ ఉంది, నేను లైట్ బ్లూ డెనిమ్ తీసుకున్నాను అనమాట. సో దట్ నాకు ఇదైతే నాకు ఆల్మోస్ట్ అన్ని వాటికి సెట్ అవుద్ది అనిపిస్తుంది, అందుకని ఎక్కువ ఈ డెనిమే యూజ్ చేస్తాను నేను. జీన్స్లో అయినా కూడా ఎక్కువ ఈ కలర్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ వన్. ఫిట్టింగ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, లైక్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ సైజ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోండి. జనరల్గా నేను ఎం తీసుకుంటాను, కానీ ఇది ఎల్ తీసుకున్నాను, ఎందుకంటే సైజ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హూడీ టైప్లో ఒకటి తీసుకున్నాను. ఇది ఏంటంటే కొంచెం క్రాప్డ్ వస్తుంది అనమాట, అంటే పెద్ద లాంగ్లా కాకుండా కొంచెం క్రాప్డ్ వచ్చి హూడీ వస్తుంది. సో చూడడానికి స్టైల్గా కనిపిస్తుంది, అండ్ దట్టు వింటర్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఇది చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. నేనైతే ఇదిగోండి వైట్ తీసుకున్నాను. నా దగ్గర అసలు వైట్ ఎక్కువ ఉండవు అనమాట, ఎందుకంటే థిక్ ఉండాలి నా దగ్గర. నాకు వైట్ థిక్ లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, సో అది భయం వైట్ తీసుకోవాలంటే. సో హూడీ అంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక తీసుకున్నాను. సో ఇలా హూడీ ఇలా వస్తుంది, ఇదేమో క్రాప్డ్ వస్తుంది. నేను వేసుకుని చూపిస్తాను మీకు కింద ఎలా ఉంటుంది, ఏంటి ఫిట్టింగ్ అనేది మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి బ్రాండ్ మెనాయన్ ఉంది, అండ్ సైజ్ నేను ఎల్ తీసుకున్నాను. క్రాప్డ్ కదా, సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ఫుల్ హూడీ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా వైట్లోనే వచ్చింది, కాకపోతే మంచి కలర్స్ యాడ్ అయ్యాయి అనమాట. అసలు నాకు నా ఫస్ట్ హూడీస్ ఇవే, అసలు నా దగ్గర ఒక్కటి కూడా హూడీ లేదు. స్వెట్ షర్ట్స్ అయితే ఒక 3-4 ఉన్నాయి, కానీ అది కూడా వింటర్ వచ్చింది కదా అని బయట తీసుకున్నాను. బట్ ఇవైతే అసలు లేవు హూడీ టైప్లో, ఈ మోడల్ అయితే అసలు లేవు. సో వేసుకుంటే మాత్రం చాలా స్టైల్గా కనిపిస్తున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి, అండ్ మనకి చల్ల ఆగడానికి ఇలా క్యాప్లా కూడా ఒకటి ఉంటుంది. సో హాయిగా ఉంటుంది అనమాట. అండ్ చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో ఇది. ఈ ప్రింట్ అంతా కూడా చాలా నచ్చింది నాకు, దీని మీద వచ్చిన కలర్స్ అంతా కూడా చాలా పాప్ అవుతున్నాయి. ఇది బ్రాండ్ వచ్చేసి డ్రై స్టేట్ అని ఉంది. ఇది కూడా నేను సైజ్ ఎల్ తీసుకున్నాను. మోస్ట్లీ ఏంటంటే టీషర్ట్స్లో, స్వెట్ షర్ట్స్లో ఇలాంటివి కొంచెం లూజ్ తీసుకుంటే మనకి కంఫర్టబుల్గా అనిపిస్తాయి అనమాట నాకు.
మెయిన్గా మీరు మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. మీ ఎగ్జాక్ట్ కావాలంటే ఎగ్జాక్ట్ కూడా తీసుకోవచ్చు. నేను ఎల్లెందుకు తీసుకున్నానంటే ఒక సైజ్ ఎక్స్ట్రా యూజ్ చేస్తే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తాయి, అందుకే నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ ఇవన్నీ ఏంటి అంటే నాకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయండి. సో నిన్నైతే క్యాష్ బ్యాక్స్ కూడా వచ్చాయి నాకు లెటీ షాప్స్ యూజ్ చేయడం వల్ల. సో లెటీ షాప్స్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎలా యూజ్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఆ లింక్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా 4 times ఎక్స్ట్రాగా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. లైక్ మీరు ఏమైనా పర్చేస్ చేసుకున్నప్పుడు, ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్లో లెటీ షాప్స్ యూజ్ చేసి మీకు ఎక్స్ట్రా 20% రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎక్స్ట్రా 20% రివార్డ్స్ అనేవి వస్తాయి మీరు నా లింక్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్అప్ అయిపోండి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి, డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్అప్ అయిపోండి. అక్కడ టాప్ వెబ్సైట్స్ అన్ని కనిపిస్తాయి, లైక్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, ఎజియో, మామాయత్, స్విగ్గీ, ఇలా టాప్ వెబ్సైట్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి. సో మీరు ఏది కావాలంటే అది క్లిక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ సర్చ్ కూడా చేయొచ్చు. సో తర్వాత బ్లూ బటన్ కనిపిస్తుంది గో టు స్టోర్ అని, ఆ గో టు స్టోర్ని క్లిక్ చేస్తే మీరు లెటీ షాప్స్ ద్వారా అమెజాన్లోకి వెళ్ళిపోతారు. లైక్ మీరు ఏవైతే సర్చ్ చేశారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ జనరల్గా మీరు ఎలా షాపింగ్ చేస్తారో అలాగే షాపింగ్ చేస్తారు, కార్ట్లోకి యాడ్ చేస్తారు, పర్చేస్ చేసుకుంటారు. పర్చేస్ చేసుకున్న తర్వాత క్యాష్ బ్యాక్ అనేది మీ లెటీ షాప్స్ అకౌంట్లోకి పడిపోతుంది. సో ఆ రివార్డ్స్ క్యాష్ బ్యాక్ ట్రాక్ చేయాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా లెటీ షాప్స్ నుంచి వెళ్ళి అమెజాన్ని సర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. అమెజాన్ కాదు ఏదైనా కూడా, అంతేకాని మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అక్కడ చూసి మళ్ళీ లెటీ షాప్స్కి వెళ్ళి ఇలా ఓపెన్ చేయకుండా, ట్రాకింగ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డైరెక్ట్గా మీరు లెటీ షాప్స్ ద్వారానే వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి. సో దట్ మీకు ట్రాకింగ్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో వన్స్ మీ ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత, ఆర్డర్ షిప్ అయిపోయిన తర్వాత మీ లెటీ షాప్స్ అకౌంట్లోకి మీ క్యాష్ బ్యాక్ కానీ మీ రివార్డ్స్ కానీ కనిపిస్తాయి అన్నమాట. సో ఆ షిప్ షిప్ అయిన తర్వాత మీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. లైక్ 24 to 48 hours మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది, ఆ రివార్డ్స్ అనేవి ట్రాక్ అవ్వడానికి మీ అకౌంట్లో పడడానికి టైం పడుతుంది. సో వన్స్ పడిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 24 to 48 hours పాటు చూసిన తర్వాత మీ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో ఏం వరీ అవ్వకండి. మీరు జనరల్గా ఎలా యూజ్ చేసుకుంటారో అలాగే బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో చాలా ఈజీ యూజ్ చేయడం అయితే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది జనరల్ స్వెట్ షర్ట్ అన్నమాట. యాక్చువల్గా కొంచెం ఇవేంటంటే కొంచెం లైక్ స్మూత్గా ఉంటుంది క్లాత్, మీరు లోపల ఫర్ క్లాత్ లాగా అనిపిస్తుంది అన్నమాట. లోపల క్లాత్ మీరు లైనింగ్ లాగా చూసుకుంటే లైక్ కొంచెం థిక్గా ఉంటుంది అన్నమాట క్లాత్ కూడా. సో ఇది వచ్చేసి బ్రాండ్ ఎడెన్ అండ్ ఈవీ. ఇది సైజ్ ఎల్ తీసుకున్నాను. ఈ బ్రాండ్లో నేను మీకు నైట్ డ్రెస్సెస్ చూపించాను, చాలా బాగున్నాయి. నైట్ వేర్ కూడా నేను మీకు 2-3 nightwear చూపించాను. సో అందుకే ఈ బ్రాండ్లో ట్రై చేశాను అన్నమాట. దీంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. దీని మీద లవ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా. నాకు ఈ లైక్ ఇది బాగా నచ్చింది, ఈ రైటింగ్ అంతా, ఈ టెక్స్ట్ ఫార్మాట్ అంతా బాగా నచ్చింది. సో అందుకని కలర్ కూడా ఇది నా దగ్గర కలర్ లేదని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇది ఒకటి. సో సేమ్ లైక్ దాంది దీనిది క్లాత్ అయితే సేమ్ ఒకలానే ఉంది, కానీ డిఫరెంట్ బ్రాండ్, డిఫరెంట్ కలర్ అన్నమాట. ఇది బ్రాండ్ సింబల్. నేను ఇది కూడా సైజ్ ఎల్ తీసుకున్నాను. దీని మీద వచ్చేసి మనకి ఏమి ప్లెయిన్ అన్నమాట, జస్ట్ ప్లెయిన్ వస్తుంది ఇది. ఏమి దీని మీద టెక్స్ట్ కానీ ఏమీ లేదు. సో జస్ట్ మనకి ప్లెయిన్ వస్తుంది, మంచి కలర్. దీంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపించింది నాకు. సో అందుకని తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా లోపల అంతా కూడా చాలా స్మూత్ ఉంది, సేమ్ దాలానే ఉంది. లింక్స్ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ ప్రైస్ అంతా కూడా. నేను మీకు వేసుకుని కూడా చూపిస్తాను, ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇదన్నమాట లాస్ట్ వన్. ఏమైనా హెల్ప్ అయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. మీరు కూడా లెటీ షాప్స్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. సో దట్ మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. నా లింక్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 4% ఎక్స్ట్రా రివార్డ్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ ఆర్డర్ పైన మీకు 20% రివార్డ్స్ వస్తాయి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు లెటీ షాప్స్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ యూజ్ చేసుకుని. సో ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత మీరే అనుకుంటారు హ్యాపీగా దీని ద్వారా వెళ్తే మంచిగా మనీ సేవ్ అవుతాయి కదా అని. సో హ్యాపీగా పర్చేస్ చేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? సో హ్యాపీగా షాపింగ్ చేసుకోండి, దాంతోపాటు ఎక్స్ట్రాగా సేవ్ కూడా చేసుకోండి. అంతే, ఇక్కడితో తరస్ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బై బై. సీ యూ సూన్. The best of times through color.